नमस्ते वेलकम टू एलआरटी न्यूज़ मुंदुगा हेडलाइन्स चूद्दाम मानवत्वानि चाटुकुन्न टीयूडब्ल्यूजे राष्ट्र अध्यक्षुडु नागुनूरि शेखर् रुद्रंगी मंडल केंद्रंलोनि वरी धान्यं कोनुगोलु केंद्रंलो नूतन तालु मिशन्लनु प्रारंभिंचारु कोनरावपेट मंडल केंद्रंलो प्रभुत्वं अनुमतिच्चिन समयानिकि मुंदे निबंधनलु गालिकि वदिलेसि तेरिचिन मद्यं दुकाणालु రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో మద్యం షాపులు ఎదుట ప్రజలు బారులు తీరారు రైతుల ఆకలి తీర్చడంలోనే నిజమైన సంతృప్తి లభిస్తుందని టిఆర్ఇ ఎస్సిఐఓబి చైర్మన్ కొండూరు రవీంద్రరావు అన్నారు హనుమాన్జీపేట గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో వడదెబ్బతో మహిళ రైతు మృతి మానవత్వాన్ని చాటుకున్న టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు నాగునూరి శేఖర్ చొప్పదండి మండలం కాట్నపల్లి గ్రామానికి చెందిన అనాథ అక్కచెల్లెలకు టీయూడబ్ల్యూజే రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఆంధ్రజ్యోతి చీఫ్ రిపోర్టర్ నాగునూరి శేఖర్ తనవంత సహాయంగా 5000 రూపాయలతో పాటు ఫేస్బుక్ ఫ్రెండ్స్ ద్వారా వచ్చిన 130000 రూపాయల చెక్కును చొప్పదండి శాసనసభ్యులు రవిశంకర్ సమక్షంలో అందజేశారు కట్టపల్లి గ్రామానికి చెందిన సమత మమతలు తల్లిదండ్రులను కోల్పోయి అనాథరగా మారిన విషయాన్ని తెలుసుకుని వారికి ఆర్థికంగా చేయతనిచ్చిన నగునేరి శేఖర్ను పలువురు మీడియా ప్రతినిధులు అభినందించారు. ఏదైతే మేము చెప్పినాం ఎందుకు చెప్పినాం ఎవ్వరు రాకముందు ఎవ్వరు చెప్పకముందు ఈ అంశాన్ని చెప్పినాం కేవలం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి విషయాన్ని స్పందించి ఇక్కడ వచ్చే వరకు నిజంగా ఇది చూస్తే టెంట్ కింద ఉన్నారు పిల్లలు మూడు లేదు ఉండడానికి చాలా అంటే తల్లి లేక తండ్రి లేక ఇటువంటి సందర్భాన్ని చూస్తే చాలా బాధేసింది చాలా దుఃఖం వచ్చినటువంటి పరిస్థితి అండి కనుక ఇంత గొప్పగా ఏబిఎన్ ద్వారా జరిగినటువంటి ఈ యొక్క ద్వారా ప్రచారం అయినటువంటి సందర్భంగా వీళ్ళని ఆదుకున్నటువంటి వాళ్ళందరికీ మరొకసారి చేతులెత్తి నమస్కరించి వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అంతేకాకుండా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళందరూ కూడా కలిపి వాళ్ళ మరి ఒక డీడీని తీసుకొచ్చారు 138000 పైచులకు మరి తీసుకొచ్చి అందజేశారు ఆ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా ఇంకా మునుముందు కూడా దాతలు ముందుకొచ్చి వీళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి తెలియజేస్తాం వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో వడదెబ్బతో మహిళ రైతు మృతి చెందిన ఘటన వేములవాడ మండలం హనుమాజీపేట గ్రామంలో చోటు చేసుకుంది ఘటన వివరాలకు వెళ్ళగా హనుమాజీపేట గ్రామానికి చెందిన లక్ష్మి అనే మహిళ రైతు గ్రామంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రానికి ధాన్యం విక్రయించడానికి వచ్చింది కాగా అక్కడ పడిగాపులు కాస్తూ ఎండలు ఉండడం వల్ల వడదెబ్బ సోకి కుప్పకూలిపోయింది వెంటనే ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందే లోపే మృతి చెందింది మహిళ రైతు మృతిపై పలువురు స్పందిస్తూ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సరైన సౌకర్యాలు లేకనే మృతి చెందిందని ఆరోపిస్తున్నారు కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి నిజామాబాద్ గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ అలివేలు మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణాన్ని వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ఈ కార్యక్రమంలో నిజామాబాద్ గ్రామ సర్పంచ్ అరుణ జగన్మోహన్ రెడ్డి దంపతులు స్వామివార్లకు పట్టు వస్త్రాలు సమర్పించి కళ్యాణం నిర్వహించారు వీరితో పాటు కళ్యాణంలో ఉప సర్పంచ్ చెకుట మల్లేశం దేవాలయ కమిటీ అధ్యక్షులు ఉపాధ్యక్షుడు నోముల భూమిరెడ్డి వికాస తరంగిణి గ్రామ శాఖ అధ్యక్షులు ముష్కం అంజయ్య గౌడ్ తాళ్లపల్లి రాములు అర్చకులు కొండమాచార్యులు పాల్గొన్నారు రాజన సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో నూతన తాలు మిషన్లు ప్రారంభించిన ఎంపీపీ గంగం స్వరూప మహేష్ బుధవారం రోజున జరిగిన కార్యక్రమంలో భాగంగా రైతుల సౌకర్యార్థం ఎంపీపీతో పాటు ప్రాథమిక సహకార సంఘం డైరెక్టర్ నర్సారెడ్డి ఐకేపీ
ఏపీఎం రాజు ఆధ్వర్యంలో తప్ప పాలు తీసే యంత్రాన్ని ప్రారంభించారు. శాసనసభ్యులు రమేష్ బాబు చొరవతో వరి ధాన్యాన్ని శుభ్రపరిచే యంత్రాలు అందజేయడం జరిగిందని, వీటిని అందించడంలో చొరవ చూపిన శాసనసభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా ఉండి ప్రతిపక్ష పార్టీలు చెబుతున్న అబద్దపు ప్రచారాలు రైతులు మోసపోవద్దని, రైతు సంక్షేమమే తన సంక్షేమమని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శంకర్, ఆర్ఐ సునీత, ఏపీఓ రచన, ఐకేపీ వెంకటలక్ష్మి మరియు మంచల రాజేశం, చెప్పెల గణేష్, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. ఐకేపీ సిబ్బందికి, ఎంపీఎం గారికి మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్కి మరి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి ఇక్కడికి వచ్చినటువంటి రైతులకు అందరికీ కూడా మరియు ప్రెస్ మీడియా వాళ్ళకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాము. మేము ఇక్కడ మన రుద్రంగి గ్రామంలో ఎప్పుడైనా కూడా వరి పంట అనేది ఎక్కువగా వస్తుంది. ఈసారి కూడా ఇంకా సాగు విస్తీర్ణం ఎక్కువగా అవడం వల్ల వరి ధాన్యం అనేది ఎక్కువగా అవుతుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే ముందు స్థానంలో ఉన్నటువంటి రుద్రంగి గ్రామంలో వచ్చినటువంటి ఈ వరి ధాన్యాన్ని ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం వరికి ఏదైతే మెడ విరుపు వ్యాధి కానీ అగ్గి తెగులు వ్యాధి కానీ రావడం వల్ల వచ్చినటువంటి తప్ప తాలు పట్టడానికి రైతులకు ఇబ్బంది అవుతుందని మేము ఎమ్మెల్యే గారి ఎమ్మెల్యే రమేష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్ళగానే మాకు దాన్ని తెలియజేయగలరు, వాళ్ళు చూసుకుంటారు. ఒకవేళ మా దృష్టికి వచ్చినట్లయితే ఆ ఇబ్బందులను మేము ఖచ్చితంగా సాల్వ్ చేయడానికి, దానికి ఒక సొల్యూషన్ చూడడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలుపుకుంటున్నాము. అంతేకాకుండా ఎవరో ఏదో అన్నారని చెప్పేసి మన పంటను పంపించడంలో మనం ఏమాత్రం ఆలస్యం కాకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఏం చేసినా కంపల్సరీ ప్రభుత్వమే కొనాలి, ఖచ్చితంగా ప్రభుత్వం కొంటుందనే హామీ మనకిచ్చింది. నేను ఇదివరకు కూడా అన్నాను, కరోనా అనే మహమ్మారి మన రాష్ట్రాన్ని దేశాన్ని చుట్టుముట్టినప్పటికీ కూడా, మన ఆర్థిక వ్యవస్థ కుదేల్లో పడినప్పటికీ కూడా, ద్రవ్యోల్బణం అనేది దిగజారుతున్నప్పటికీ కూడా రైతులకు ఎలాంటి నష్టం ఉండకూడదనే ఉద్దేశంతో ఈసారి తాగునీరు నీడ కూడా అందిస్తూ మరియు రైతులకు పండినటువంటి ధాన్యాన్ని ప్రతి గింజను కూడా మన రాష్ట్ర ప్రభుత్వం కొంటుందని మనకు హామీ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో రైతు దగ్గర ఉండే ప్రతి గింజను ఖచ్చితంగా కొనుగోలు చేస్తుంది. కాబట్టి ఎలాంటి ఎవరు ఎలాంటి విషయాలు చెప్పినప్పటికీ దయచేసి రైతులందరూ కూడా నమ్మకూడదు. ఎందుకు అనంటే మన పంట మనం మంచిగా చేసుకొని ఇచ్చినట్లయితే ఖచ్చితంగా మిల్లులకు కానీ ఇక్కడ నుంచి కానీ పంపించగలిగిన వాళ్ళం అవుతాము. ఇటు రైతులు కానీ అటు మిల్లర్లు కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఒకరికొకరు సహకరించుకోవాల్సి వస్తుంది. ఏమైనా ఇబ్బందులు ఉంటే మరొకసారి చెప్తున్నాము, మేము మాకు సాధ్యమైనంత వరకు మేము దానికి సొల్యూషన్ వెతుకుతామని చెప్తూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. కరోనా మహమ్మారి నిర్మూలనలో పాలు పంచుకుంటున్న వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, ఆశా కార్యకర్తలు, పత్రికా విలేకరులను గ్రామ పంచాయతీ ఆవరణలో ఘనంగా సత్కరించారు. కోనరావుపేట ఎంఆర్ఓ రమేష్ బాబు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పలువురిని సత్కరించిన అనంతరం వారు మాట్లాడుతూ కరోనా వంటి సేవలు ఎంతగానో ఉపకరిస్తున్నాయని, వీరు చేస్తున్న సేవలు వెలకట్టలేనివని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పోకల రేఖ, సంతోష్, ఉప సర్పంచ్ గంటా శ్రీనివాస్, ఎంపీటీసీ దేవరకొండ చారి, సెజ్ డైరెక్టర్ తిరుపతి వార్డు సభ్యులు పాల్గొన్నారు. పెద్ద మనుషులు వడ్డీ నిలబడు కాదు. కొండపేట మండల కేంద్రంలో కొండపేట గ్రామ పంచాయతీ తరఫున మా గ్రామంలో పనిచేసినటువంటి ఈ కరోనా మహమ్మారిని తరిమి కొట్టడానికి మా గ్రామంలో ఉన్నటువంటి మా పారిశుద్ధ కార్మికులకు మరియు ఇక్కడ ఉన్నటువంటి ఆశా వర్కర్లకు మరియు ఇక్కడ మాకు సేవలు అందించినటువంటి వైద్యులకు ఎంఆర్ఓ గారికి అందరికి కూడా మేము ఈరోజు వాళ్ళ యొక్క అమూల్యమైనటువంటి సేవలను గుర్తించి వారికి సన్మానం చేయడం జరిగింది. అయితే వీళ్ళు ఈ గ్రామస్తుడైనటువంటి కర్ణాల భాస్కర్ రావు అనే వ్యక్తి, ఆయన ఎన్ఆర్ఐ,
హైదరాబాద్ లో నివాసం ఉంటున్నాడు ఆయన మా ఊర్లో ఇంత సేవ చేస్తున్నటువంటి మా కార్మికులకు అందరికీ కూడా ఎంతో కొంత చైతన్యం ఇవ్వాలనే ఉద్దేశంతో 5000 రూపాయలు పంపించడం జరిగింది మేము మా గ్రామంలో పని చేస్తున్నటువంటి 10 మంది కార్మికులకు 500 చొప్పున పంపిణీ చేసి వాళ్ళకు వాళ్ళు చేసినటువంటి సేవకు గాని వాళ్ళని సన్మానించడం జరిగింది వీళ్ళు చేసిన సేవల గుర్తింపు గానే ఈ రోజు మా గ్రామము మా మండలము అంత కూడా గ్రీన్ జోన్ లో ఉండడం జరిగింది ఇది మాకు సంతోషకరమైనటువంటి విషయం ఇట్లానే వీళ్ళు ఎల్లవేళ వాళ్ళు మా గ్రామానికి సేవలు అందించి అందరూ కూడా బాగుండేటట్టు చూడాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను మన కోనరావుపేట గ్రామంలో ఈ కరోనా వైరస్ సందర్భంగా ఈ కరోనా వైరస్ భయంకరమైన వైరస్ సందర్భంగా మన గ్రామ పరిశుద్ధ కార్మికులు గాని ఈ పోలీసు వాళ్ళు గాని ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ ఎంపీడీఓ డిపార్ట్మెంట్ ఈ ఆశా వర్కర్స్ వీరంతా ఈ ప్రాణభయం ఉన్నదని తెలిసి కూడా వీళ్ళు మన కోసం సేవలు అందించుకుంటూ గ్రామంలో సేవలు చేసుకుంటూ ఉంటారు కాబట్టి వీరికి మన గ్రామ పంచాయతీ తరపున గ్రామ సిబ్బంది తరపున అందరి తరపున ఆయనే వాళ్ళ కుటుంబ సభ్యులు కలిసి మన కొండపేట గ్రామానికి పరిశుద్ధం మీద కార్యక్రమం చేస్తున్న వాళ్ళకు మనిషికి ఒక 500 చొప్పున ఒక 5000 రూపాయలు మన గ్రామ పంచాయతీకి పంపించడం జరిగింది వాళ్ళకు అవి అందించుకుంటూ మేము ఈ సన్మానం చేయడం జరిగింది వాళ్ళకు మా అందరి తరపున ఇంత మంచి కార్యక్రమం వాళ్ళు ఇంత బాగా చేస్తారు కాబట్టి మా తరపున అందరి తరపున గ్రామ పంచాయతీ తరపున మా తరపున ఊరి గ్రామ ప్రజల తరపున ఈ లాక్డౌన్ ఇంత ఉన్నా కూడా వాళ్ళు పనిచేస్తారు కాబట్టి వాళ్ళ కరోనా నేపథ్యంలో మూతపడిన మద్యం దుకాణాలు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సమయానికి ముందే నిబంధనలు గాలికి వదిలేసి తెరిచిన వైనం కోనరావుపేట మండల కేంద్రంలో చోటు చేసుకుంది మార్చి 5వ తేదీ సాయంత్రం జరిగిన తెలంగాణ కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి చేసిన ప్రకటన ఆధారంగా వైన్స్ షాపులను 6వ తేదీ ఉదయం 10:30 గంటలకు అధికారుల సమక్షంలో ఎక్సైజ్ శాఖ సిబ్బంది నేతృత్వంలో తెరవాలని ఆదేశాలు ఉన్నప్పటికీ కోనరావుపేట మండల కేంద్రంలోని వైన్స్ దుకాణాలను పోలీసులు అండదండలతో ఎలాంటి పరిశీలన లేకుండానే ఇష్టారాజ్యంగా 9 గంటలకే తెరిచి మద్యం అమ్ముతున్న దృశ్యాలు కనపడ్డాయి. దీనిపై స్పందించవలసిన ఎక్సైజ్ శాఖ పోలీస్ శాఖ మౌనం వహించడంపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. అప్పుడు మీకు నిల్వలైన ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయా లేదా అనేది ఆయన చూపించుకోండి కదా మీ ఆబ్కర్సి అయితే మాట్లాడుతుంది గారికి ముత్త నివేదిక ఇచ్చినాము వాళ్ళ చిన్న తీసుకెళ్ళి సేయ దగ్గర ఉంటే మీరు ఏమన్నా సేయ దగ్గర నా తెలుసా ఎంపీపీ గారు మీరు మీరు రాగానే నాకు అర్థమైపోయింది విషయం మీరు అడుగుతున్నప్పుడు అర్థమైపోయింది ఎక్సైజ్ శాఖ రూల్స్ ప్రకారం ఓన్లీ ఎక్సైజ్ వాళ్ళే లోపలికి వస్తారు ఇక్కడ ఉన్న నౌకర్నామలు ఉంటారు ఓనర్లు ఉంటారు లోపల ఇంకా లోకల్ పీసీ కూడా లోపలికి వచ్చే అవకాశం ఉన్నది నీకు కరోనా తెలియదా ప్రజలు నాశనం కాదనుకున్నావు కోనరావుపేట నేను నడవనియను కోనరావుపేట మండలంలో నా పర్మిషన్ లేదు ఏది నడవాలి నువ్వు ఎంపీడో దొల్లి ఆయన అక్కడికి నీ ఇష్టం వచ్చాడు కాదు ఆ పర్వం ఎవడే వాడు మాకు తెలియదు నాకు తెలియదు అక్కడ ఇడికి మండల మండలానికి సంబంధించి మేముంటాం మాకు మాకేం సమస్యలు తెలియదు చచ్చిపోతే ఎవడంటాడు ఇక్కడ మండల పేరు అంటే అంటాడు ఒకడు వచ్చి డెప్యూటీ ఏం చెప్తున్నా అంటాడు ఇక్కడ వాళ్ళు వచ్చి దానికి ఒక ఎవరు పార్టీ మాదే బాబు చెల్లెండి సార్ ఫోటో తీసుకొని నువ్వు ఆ ఎంఆర్ఓ మాకు ఎంపీడీ ఒక రాసి ఇక్కడ ఏం లేదు సార్ పాత స్టాఫ్ లేదు మొత్తానికి అని చెప్పేసి ఒక రిపోర్ట్ రాసి గ్రామ పంచాయతీ ఇప్పుడు మాకుందా ఎక్కువ ధర అమ్ముతున్నాడు ఆయన తెలుసు సిఐకి అంతే కదా నాకు మాల్ లేదు నాకు మాల్ చూపించు లేకపోతే లేదని రాసి సెక్రటరీ
మీరు ఏదిచ్చినా అదే ఇవ్వమంటారు కదా మా దగ్గర లేదంటున్నాం కదా వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు అడగండి ఎక్స్ఎల్ఆర్ ఫోన్ చేసి లాక్డౌన్ వల్ల మూతపడ్డ మద్యం దుకాణాలు 45 రోజుల తర్వాత బుధవారం రోజున తెరుచుకోవడంతో రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో మద్యం షాపుల ఎదుట ప్రజలు బారులు తీరారు. గత 45 రోజులుగా లాక్డౌన్ వల్ల మద్యం దుకాణాలు మూసివేయడంతో బ్లాక్ మార్కెట్ పెరిగిపోయిందని 1000 రూపాయలు విలువ చేసే మద్యాన్ని 4000 5000 వరకు కూడా పెంచి సొమ్ము చేసుకుంటున్నారు. కాగా బుధవారం షాపుల ఎదుట పలు చోట్ల మద్యం ప్రియుల క్యూ లైన్లు కనిపించాయి. ప్రభుత్వ నిబంధనల మేరకు వైన్ షాప్ యాజమానులు భౌతిక దూరం పాటించేలా మార్కింగ్ చేశారు. ఏదేమైనా ప్రభుత్వ నిర్ణయం వల్ల మద్యం ప్రియులు మాత్రం సంతోషంగా ఉన్నారు. అదే మద్యం షాపులు ఇవాళ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మనం 10 గంటలకు ఓపెన్ చేయడం జరుగుతుంది. 10 గంటలకు ఓపెన్ చేసిన తర్వాత ప్రతి షాప్ లోపల విమ్లా లోపల ఉన్న అన్ని షాపు లోపల కూడా స్టాక్ అనేది సరిపోయేంత స్థాయి లోపల ఉంది. కాబట్టి ఎవరు కూడా భయపడాల్సిన తొందరపడాల్సిన అవసరం ఏం లేదు. మెల్లగా వచ్చి కావాలంటే సాయంత్రం వచ్చి కూడా తీసుకోవచ్చు, మధ్యాహ్నం కూడా తీసుకునే ఛాన్స్ ఉంది. మనకు ఏ షాప్లో స్టాక్ లేదన్నది లేదు. ప్రతి షాప్ కూడా స్టాక్ సరిపోయే స్థాయిలో ఉంది కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. స్టాక్ ఇవాళకి కావాల్సిన స్టాక్ వాళ్ళు కొనుక్కోండి, ఇబ్బందులు తెచ్చుకోకండి. అందరు కూడా సోషల్ డిస్టెన్స్ పాటించండి. అందరు మాస్కులు ధరించి రావాలి. మాస్కులు ధరించకపోతే మాత్రం 80% లోపల స్టాక్ ఇవ్వబడదు. షాప్ లోపల అమ్మడానికి కూడా మాస్కులు ఖచ్చితం. మాస్కులు లేకపోతే శానిటైజర్ లేకపోతే అమ్మడానికి కూడా వీలు లేదు. కొనే వాళ్ళకు కూడా మాస్కులు లేకపోతే 80% లోపల స్టాక్ ఇవ్వరు. కాబట్టి మాస్కులు తీసుకుంటాం. టైమింగ్ ఎన్ని గంటల నుంచి? టైం 10 to 6, 10 గంటల నుంచి 6 గంటల వరకు మెయింటైన్ చేస్తారు. ఇవాళ కొంచెం లేట్ అయినా కూడా రేపటి నుంచి 10 గంటలకు ఓపెన్ చేస్తారు. రైతుల ఆకలి తీర్చడంలోనే నిజమైన సంతృప్తి లభిస్తుందని టీఆర్ఈ ఎస్సీ ఐఓబీ చైర్మన్ కొండూరి రవీంద్రరావు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో బాలానగర్ వద్ద ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతులకు పులిహోర ప్యాకెట్లను మజ్జిగ ప్యాకెట్లు రవీంద్రరావు ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నారని అన్నారు. రైతులు ఆకలితో అలమటించకుండా ఉదయం కేంద్రాల వద్ద టిఫిన్ సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ నేలకొండ అరుణ రాఘవరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థం మాధవి, కమిషనర్ శ్రీనివాసరెడ్డి, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి రైతులు ఉన్నారు. వేములవాడ పట్టణంలో రాజరాజేశ్వర స్వామి దివ్య సన్నిధి ఈ పుణ్యక్షేత్రంలో సోదరులు మురంశెట్టి రాములు గారు, తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యులు బోర్డు మెంబర్ సిద్దిపేట వాస్తవ్యులు, ముందు నుండి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి సన్నిహితంగా ఉండి వారికి చేదోడు వాదోడుగా ఉండి అన్ని కార్యకలాపాల్లో ఇటువంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న సోదరులు కేసీఆర్ గారి పిలుపు మేరకు ఎప్పుడైతే ఈ లాక్డౌన్ ప్రకటన జరిగిందో, జరిగిన తర్వాత ఎవరు కూడా ఇబ్బందులకు గురి కాకూడదు, మండు టెండల్లో గావర కావద్దు, ఇబ్బందులు ఉండద్దు, పస్తులు ఉండద్దు అని ఏదైతే పిలుపునిచ్చి అందరూ కూడా మీకు తోచినంత సహాయం సహకారం అందించాలి. ఇక్కడ ప్రతి ఒక్కరికి మన తోటి సోదర సోదరి మనకని ఏదైతే పిలుపు మండే ఎండకు కేసీఆర్ అంబలి అండ, మండే ఎండకు కేసీఆర్ అంబలి అండ.
ఇటువంటి చక్కటి కార్యక్రమాన్ని ఇటువంటి ఒక స్లోగన్ తీసుకొని సోదరులు రాములు గారు బయలుదేరారు. వారు సిద్ధిపేట వాస్తవ్యులైన రాజరాజేశ్వరరావు స్వామి సన్నిధి నుండి మొదలు పెట్టాలా మన ప్రాంతంలో ఈ కార్యక్రమం అని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. అంబలితో పాటు పులిహార కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఇవాళటి నుంచి మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో వారు వారికి ఓపిక ఉన్నన్ని రోజులుగా తిరుగుతూ అన్ని సెంటర్స్కు తిరుగుతూ సేవ అందించాలి, ఇటువంటి కార్యక్రమం చేయాలని ఒక చక్కటి ఆలోచనతో వచ్చినందుకు మా అందరి తరఫున. ఇవాళ కరోనా మహమ్మారి గడగడాడిస్తున్న సంగతి ప్రపంచం అందరూ తెలిసే విషయమే. ఈ సందర్భంగా కేసీఆర్ గారు ప్రపంచంలో ఎక్కడా లేము అంత భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఐకేపీ సెంటర్స్ ద్వారా పరిచయం చేస్తున్నాడు కాబట్టి, తర్వాత ఈ లాక్అవుట్ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక్కరు కూడా ఆకలితో ఉండొద్దన్న ఆయన పిలుపు మేరకు ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్క ఐకేపీ సెంటర్లో మండే ఎండకు కేసీఆర్ అంబలి అండ అనే నినాదంతో ఇటు గజ్వేల్ నియోజకవర్గం మాదిరిగా మధ్య దళారీ లేకుండా చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అంటే మన ఇంచుమించు భారతదేశంలో ఆ తెలంగాణ మించింది లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏ పిలుపు మేరకైనా మనకి ఏ పిలుపు ఇచ్చినా కూడా కేసీఆర్కి అండదండలుగా మనం ఉండాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశ. కరోనా వైరస్ నివారణలో పోలీసుల పాత్ర అమోఘం, వారికి ఏ సేవ చేసినా తక్కువే అన్న మంత్రి. కరోనా వైరస్ నివారణలో పోలీసుల పాత్ర అమోఘమని, వారికి ఎంత సేవ చేసినా తక్కువేనని రాష్ట్ర కార్మిక శిశు సంక్షేమ శాఖ మంత్రి చామకొర మల్లారెడ్డి తెలిపారు. నరసింహారెడ్డి, విద్యాసంస్థల చైర్మన్ జక్కల త్రిశూల్ రెడ్డి, సీనియర్ టీఆర్ఎస్ నేత ఆర్ ట్యాంక్ గౌడ్ నేతృత్వంలో నార్త్ జోన్ ట్రాఫిక్ పోలీసులకు సన్మానం, తదనంతరం భోజన కార్యక్రమాలను బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని చెక్పోస్టు చౌరస్తాలో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని పోలీసులకు శాలువాలు కప్పి పూలహారాలు వేసి ఘనంగా సన్మానించారు. తదనంతరం భోజన కార్యక్రమం నిర్వహించారు. మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం ఇన్ఛార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డి, బోయిన్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్, బోర్డు సభ్యులు కె పాండు యాదవ్, హ్యూమన్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ప్రకాష్ బాంటియా, బేగంపేట ఏసీసీ రెడ్డి సిఐసి అంజయ్య, ట్రాఫిక్ అధికారులు, అధిక సంఖ్యలో స్థానిక టీఆర్ఎస్ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పెద్ద ఎత్తున రాత్రి మగళ్ళు ఎండనక అన్ని రాత్రులు అన్ని దినాలు కూడా మా గౌరవ మా పోలీస్ ట్రాఫిక్ పోలీస్ అధికారులు అందరూ కూడా ఈ లాక్డౌన్ పీరియడ్లో చాలా కష్టపడ్డారు. ఎందుకంటే ఎంతోమందిని ట్రాఫిక్ను వాళ్ళ మోటార్ సైకిల్ కానీ కార్లు కానీ వాళ్ళకు తెలియక మనం లాక్డౌన్ పీరియడ్లో తిరుగుతూ ఉంటే వాళ్ళని మంచిగా ఓ డిసిప్లిన్గా సిస్టమ్గా చెప్పి మీరు ఇట్లా తిరిగితే బాగుండదు, కరోనా వ్యాధి ఉన్నది, లాక్డౌన్ పీరియడ్ అని చెప్పి వాళ్ళకి మంచిగా నచ్చజెప్పి వాళ్ళందరినీ కూడా 44 రోజులు మా ఏసీపీ కానీ మా సిఐ కానీ మా లీడర్ నాయకులు కానీ మా పాండు యాదవ్ కానీ మా రాజశేఖర్ రెడ్డి కానీ మా టింకు గౌడ్ కానీ మా త్రిశూల్ రెడ్డి కానీ పెద్ద ఎత్తున వీళ్ళందరూ కూడా నాయకులు సాయం చేస్తున్నారు. ఏది ఏమైనా వాళ్ళకి అలా మా ట్రాఫిక్ కానిస్టేబుళ్ళకి అందరికీ కూడా సన్మానం చేసి, ఎందుకంటే వాళ్ళు 43 రోజులు 43 రోజులు బాగా కష్టపడ్డారు. వాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టాలని మేము నిశ్చయించుకొని పెద్ద ఎత్తున వాళ్ళకి భోజనం పెట్టి వాళ్ళందరూ కూడా సన్మానం చేసి వాళ్ళకి అందరికీ కూడా, ఎందుకంటే వాళ్ళకి ఎంత చేసినా తక్కువని ఏం చేసినా తక్కువని, ఎందుకంటే వాళ్ళు రాత్రి మగళ్ళు లాక్డౌన్ పీరియడ్లో కూడా కరోనా వ్యాధి ఉన్నప్పుడు కూడా వాళ్ళు రోడ్డు మీద నిలబడి మొత్తం కంట్రోల్ చేసిన ఘనత వాళ్ళది కాబట్టి వాళ్ళకి ధన్యవాదాలు. మా సీఎం పెద్దలు కేసీఆర్ గారు కూడా వాళ్ళందరూ కూడా వైద్యులు కానీ పోలీస్ అధికారులు కానీ లాక్డౌన్ పీరియడ్లో చాలా బాగా పనిచేశారు. ఈ కార్మికులు కానీ వీళ్ళందరూ కూడా బాగా పనిచేశారు, అందరికీ కూడా ధన్యవాదాలు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా హిందూ వాహిని శాఖ ఆధ్వర్యంలో మూగజీవాలకు గడ్డి వితరణ జరిగింది. కరీంనగర్ ఉమ్మడి జిల్లా హిందూ వాహిని శాఖ ఆధ్వర్యంలో గంగాధర మండలం ఆచంపల్లి గ్రామం నుంచి సుమారు 2 ట్రాక్టర్ల వరిగడ్డి, మక్క చుడవను రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి గోశాలకు విరాళంగా గ్రాసం అందజేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ హిందువుల ఆరాధ్య దైవమైన గోమాతను సంరక్షించుకుంటూ ఈ ఆపత్కాల సమయంలో పశుగ్రాసం అన్ని పార్టీలకు అతీతంగా దానం చేసి మూగజీవులను రక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో హిందూ వాహిని ఉమ్మడి జిల్లా గోరక్ష ప్రముఖ
ప్రముఖ ధీరజ్, కార్యదర్శి రఘు, విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి కిషోర్ రావు, ఆచంపల్లి ఉప సర్పంచ్ రాజు, హిందూ వాహిని కార్యకర్తలు సాయి, మహీందర్, నరేష్ రాజు, సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. మన భారతదేశం ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రం కూడా చాలా గడగడలాడుతుంది. అందులో ముఖ్యంగా ఫస్ట్ మన కరీంనగర్ జిల్లా నుండి ప్రపంచం మొత్తం కానీ తర్వాత మన దేశంలో ముఖ్యంగా కంటోన్మెంట్ జోన్ ప్రకటించిన కూడా కరీంనగరే మొదటి ప్రాంతం. మరి ఇప్పుడు మన కరీంనగర్ జిల్లా కానీ మన రాజన్న సిరిసిల్ల కానీ చాలామంది నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, మున్సిపల్ సిబ్బంది కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, పోలీస్ వాళ్ళు కావచ్చు, అందరూ కూడా చాలా కష్టపడి ప్రజల యొక్క సహకారంతో అందుబాటులోకి వచ్చింది. కరోనా అనే కట్టడి జరిగింది. మరికొద్ది రోజులలో మన ఆరెంజ్ జోన్ నుంచి గ్రీన్ జోన్లోకి కూడా వెళ్తుంది. ఇప్పుడు సుమారు ఒకటో రెండో కేసులు ఉండవచ్చు కరీంనగర్ జిల్లాలో. మరియు ఈ తరుణంలో ఎండాకాలం మన ఆవులకు, మన గోమాత లాంటి ఆవులకు, మన హిందువుల ఆరాధ్యదాయంగా భావించే గోమాతలకు గడ్డి కావచ్చు లేదా లేగదుడులకు కానీ ఆవులకు కానీ గడ్డి అనేది ఇవ్వాలి, కంపల్సరీ దానం చేయాలి. మనుషులకు కూడా చాలా స్వచ్ఛంద సంస్థలు కానీ రాజకీయ పార్టీలు కానీ అందులో భాగంగా ఈరోజు కరోనా దానివల్ల కూలీలు వెళ్ళే కూలీలకు కావచ్చు అన్నదానం ఇచ్చడం కానీ నిత్యావసర వస్తువులు ఇచ్చడం కానీ ఏదో విధంగా ఆదుకుంటున్నారు. అందులో భాగంగా ఈరోజు మన కరీంనగర్ ఉమ్మడి హిందువాని జిల్లా శాఖ ఆధ్వర్యంలో నేను గోరక్ష ప్రముఖ్ కరీంనగర్ హిందువాని ఉమ్మడి జిల్లా గోరక్ష ప్రముఖ్ నా యొక్క ఆధ్వర్యంలో మరియు పిల్లల యొక్క సహకారంతో మా హిందూ వాహిని ఆధ్వర్యంలో ఈరోజు మన రాజన్న గోశాలకు సుమారు ఒక రెండు ట్రాక్టర్ల గడ్డి, ఎండిగడ్డి మరియు మకచూర ఒక తాటేసి నిన్న ఇవ్వడం జరుగుతుంది. కావున మరియు నా యొక్క మనవి ఏంటిదంటే చాలామంది కూడా యువకులు కానీ ఆర్గనైజేషన్స్ కానీ పార్టీలు కానీ రాజకీయంతో సంబంధం లేకుండా కూడా గోశాలకు కానీ కోతులకు కానీ మనుషులకు కూడా చాలా సేవ చేయాలని కోరుకున్నాను. మరియు ఈ యొక్క మంచి అవకాశం వచ్చడం చాలా మాకు గర్వకారణం, మన అదృష్టంగా భావిస్తున్నాను. కావున ప్రతి ఒక్కరు కూడా గోమాతను రక్షించాలి. గోమాతని రక్షించడం వల్ల మనం దేవుణ్ణి కొలిచినట్టు అవుతుంది. గోమాత గడ్డి పెట్టడమే కాకుండా ఎక్కడైనా గోమాతని కోసినట్టు అయినా లేకపోతే గోమాతకి ఆపద వచ్చినా దాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనపైన ఉంది. ఇట్లాంటి ప్రతి ఒక్క మంచి కార్యక్రమాలు చేయవలసిందిగా కోరుచున్నాము. అందరికీ జై శ్రీరామ్, జై గోమాత. లాక్డౌన్తో ఉపాధి లేక బతుకు భారమవుతున్న వేములవాడ పట్టణంలోని తాత్కాలిక డ్రైవర్లకు టీఆర్కే ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ జరిగింది. లాక్డౌన్తో ఉపాధి లేక బతుకు భారమవుతున్న వేళ మానవతా దృక్పథంతో నలుగురికి సహాయం చేస్తున్నారు టీఆర్కే వ్యవస్థాపకులు తోట రామ్కుమార్. బుధవారం వేములవాడ పట్టణంలోని తాత్కాలిక డ్రైవర్లకు టీఆర్కే ట్రస్ట్ డైరెక్టర్ మొట్టల మహేష్ కుమార్, ప్రధాన కార్యదర్శి నాయిని శేఖర్లు ట్రస్ట్ సభ్యుల చేతుల మీదుగా నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డ్రైవర్ అసోసియేషన్ అధ్యక్షులు పోచంపల్లి రాజు మాట్లాడుతూ ప్రతిరోజు బండి నడిస్తేనే కడుపు నిండా మా కుటుంబాలకు టీఆర్కే ట్రస్ట్ వ్యవస్థాపకులు తోట రామ్కుమార్ ఆదరించి అన్నదాతగా నిలిచారన్నారు. అనంతరం ట్రస్టు ప్రతినిధులు మాట్లాడుతూ సహాయం కోసం ఎదురుచూసే వారికి టీఆర్కే ట్రస్ట్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. ట్రస్ట్ సభ్యులు కేవీ మహేష్ రెడ్డి, ప్రతాప్, ప్రేమ్, రాకేష్, కృష్ణ, శ్రీధర్, ఇమ్రాన్, సాయి, రాజు, నితిన్, సాయిలు ఉన్నారు. బోయినపల్లి మండలంలో కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్తో సుమారు 40 రోజులుగా మూసి ఉన్న లిక్కర్ షాపులు బుధవారం తెరుచుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం 3వ విడత లాక్డౌన్లో భాగంగా ఆరెంజ్, గ్రీన్ జోన్లలో మద్యం షాపులు తెరుచుకునేందుకు అనుమతిచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మద్యం దుకాణాలు తెరుచుకోవడంతో ఉదయం నుంచే వైన్స్ షాపుల ఎదుట మందుబాబులు క్యూ కట్టారు. ప్రభుత్వ నిబంధనల్లో మందుబాబులు వైన్స్ షాపులకు మద్యం కొనుగోలు చేసేందుకు భారీ సంఖ్యలో తరలివచ్చారు. పోలీసు పర్యవేక్షణలో అమ్మకాలు కొనసాగాయి. మందుబాబులు భౌతిక దూరం పాటించేలా షాపుల ఎదుట పోలీసులు మార్కింగ్ చేశారు. వైన్స్ షాపుల నిర్వాహకులు మాస్క్ లేకుంటే మద్యం ఇవ్వకపోవడంతో మందుబాబులు దాదాపుగా మాస్కులు ధరించి క్యూలో నిలబడ్డారు. మండల కేంద్రంలోని వైన్స్ షాపుకు భారీ సంఖ్యలో మందుబాబులు చేరుకుని మద్యాన్ని కొనుగోలు చేశారు. ఎస్ఐ శ్రీనివాస్ వైన్స్ల వద్ద పరిస్థితి సమీక్షించారు. Thank you.
ఇవే ఇప్పటి వరకు వార్తలు. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే.